ఈ సినిమా చూసిన మీ పిల్లలు ఊహగారు కామెంట్ ఏంటి? నిన్న చూశారు వాళ్ళు, అది ఇంట్లో చూశారు. చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు. ఈ మధ్యకాలంలో మన సినిమాలు ఏమన్నా అంటే విలన్గా అఖండాల్లో కానీ ప్లస్ స్కందాల్లో క్యారెక్టర్ కూడా వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇది చూసి ఫుల్ లెంత్ చాలా రోజులకి మంచి సినిమా పడింది. హ్యాపీ, బాగుంది బాగుంది అన్న ఏదైనా రోషను వాళ్ళందరూ. పర్టికులర్గా మేధా రియాక్షన్ కావాలి. మేధా లేదు, మేధా చూడలా చూడలేదు. ఇంకా తను ఇంకా అక్కడ ఉందిగా, కెనడాలో ఉంది, కెనడాలో చూస్తుంది కాబట్టి తను వచ్చిన తర్వాత చూస్తుంది. ఓకే, సో ఈ సినిమాకి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అదే భయ్, అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే పర్ఫార్మెన్స్ వైజే కదా, ఎక్స్ట్రాడినరీగా చేసావు అనేది వచ్చింది. సెటిల్డ్ కానీ ఎక్స్పీరియన్స్లో కొంతమంది ఎక్స్పీరియన్స్లో సెటిల్మెంట్ వచ్చి ఉంటుంది అది ఇది అని చెప్పేసి. అదే అప్రిషియేషన్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అందరూ చెప్పడం, ఒక్కళ్ళు కాదు, ఈవెన్ క్రిటిక్స్ కూడా రేటింగ్స్ అట్లా రాసిన వాటిల్లో కూడా మెన్షన్ చేయడం. చాలా రోజుల తర్వాత నాకు హ్యాపీగా ఉంది. యాక్చువల్గా బూస్టప్ అంటే ఇటువంటి వస్తూ ఉంటే ఏముంటుందంటే ఇప్పుడు పొద్దున ఇప్పుడు నేను ఎటువంటి సినిమాలు ఎన్నుకోవాలి అనే కాన్ఫిడెంట్ నాకు వస్తుంది. ఏ పడితే అది చేయకుండా నీట్గా సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్గా బ్యానర్ వాల్యూ చూసుకుంటూ అట్లా వెళ్ళాలని ఒక ఇది చూద్దాం ఎంతవరకు వద్దా అనేది.